జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆర్డీఎస్ ను సందర్శించడం జరిగింది. ఆర్డీఎస్ ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల ఆలంపూర్ తాలూకాలోని రైతులకు మేలు జరుగుతుందని, గత 4 సంవత్సరాలుగా నీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈసారి నీటి విడుదలతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కానీ నీటి సమస్య ఉందని రైతులు అంటున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ ముందు కుర్చీ వేసుకొని కూర్చుంటానని వాగ్దానం చేశారని, ఇంతవరకు ఈ సమస్య గురించి మాట్లాడలేదని అన్నారు. ఇంకా ఆ ప్రాంత రైతులు ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలో పరిష్కారం చూపడంలో రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసమితి జిల్లా కన్వీనర్ ప్రకాష్ గౌడ్, అశోక్, కృష్ణన్న, స్వామిదాన్ తదితరులు పాల్గొన్నారు. ఏండ్ల నుంచి ఆర్డీఎస్ సమస్య చాలా సమస్యగానే ఉండిపోయింది. అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికే ఆర్డీఎస్ ఒక ప్రధాన కారణం. ఎందుకంటే మన కేసీఆర్ గారు కూడా ఆర్డీఎస్ ను చూపే ఆర్డీఎస్ చూపే వలస ఆంధ్ర పాలకులు ఎట్లా అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆర్డీఎస్ చూపడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ యొక్క ఆర్డీఎస్ బిల్ట్ అంతా ఊరూరు తిరిగి అయ్యా అదెంత పని అయింది, నేను మన ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్ దగ్గర కూర్చేసుకొని బ్యారేజ్ గా మార్చా అన్నాడు. అయ్యా సుంకేశ్వరను బ్యారేజ్ గా మార్చినారు, ఆర్డీఎస్ కూడా బ్యారేజ్ గా మార్చలేకపోయినారు, ఈ వలస పాలకుల వల్ల నష్టపోయినామని చెప్పి ఆ రోజు ఇక్కడ ప్రజలు మొరపెట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా పెద్ద పని కాదు, మన ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్ కింద ఖచ్చితంగా 87,500 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 15.9 టీఎంసీలు ముక్కు బట్టి వసూలు చేసి నీళ్లు తీసుకుంటామని చెప్పి ఏ పంటలు కూడా ఎండిపోవడానికి వీల్లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ ఊసే లేదు. అసలు బ్యారేజ్ చేయడానికి ఆయన ఎలాంటి ప్లాన్లు చేయలేదు, వర్కౌటే చేయలేదు. ఈరోజు మళ్ళీ ఎన్నికలకు పోతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఎస్ భూములు అన్ని కూడా వర్షం రాక ఎండిపోతున్నాయి, ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నాయి కానీ ఆర్డీఎస్ కు నీళ్లు రావడం లేదు. ఇక్కడ ప్రాజెక్టులో 7.5 అడుగుల నీళ్లు ఇక్కడ ఉన్నాయి.